Please subscribe for more updates. Bell button by click chain. రైట్ సార్. అయితే సార్, క్యాబినెట్ కూర్పులో ప్రధానంగా జిల్లాల వారీగా చూస్తారు, కులాల వారీగా చూస్తారు, చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని క్యాబినెట్ కూర్పు అనేది చేస్తారు. ప్రస్తుతం జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణని కేసీఆర్ ఏ రకంగా చేశారనుకోవచ్చు, ఏ అంశాలు ఆయన పరిగణలోకి ఎక్కువ తీసుకున్నారు? అంటే వాస్తవంగా క్యాబినెట్ కూర్పు ముఖ్యమంత్రి ఇష్టం, అందులో టీఆర్ఎస్లో రాజ్యాంగ రీత్యా ముఖ్యమంత్రి ఇష్టం, ఈవెన్ కాంగ్రెస్లోనే ఎక్కడైనా, కానీ మిగతా పార్టీల్లో అంత అవకాశం ఉండదు. యడియూరప్ప కూడా ఆయన మంత్రివర్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకోలే, అమిత్ షా ఏర్పాటు చేశారు. ఎందుకంటే జాతీయ పార్టీ కనుక పార్టీ అఖిల భారత నాయకత్వానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. కనుక టీఆర్ఎస్కి వచ్చే వరకు కేసీఆరే ముఖ్యమంత్రి, కేసీఆరే నాయకుడు, రాజ్యాంగ రీత్యా కూడా అది చీఫ్ మినిస్టర్స్ ప్రెరగేటివ్, అందువల్ల ఆయన ఎవరు అడిగే పరిస్థితి ఏముండదు. కానీ బట్ ఆయన కూడా పార్టీ నడపాలి కదా, ఆయన ఏకపక్షంగా ఉండలేడు, వివిధ అంశాలను బ్యాలెన్స్ చేయాలి. కొంతమందికి రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళని కులం రీత్యా కానీ జిల్లా రీత్యా కానీ చూడలేము. ఇప్పుడు కేటీఆర్నో హరీష్నో కులము జిల్లా యాంగిల్లో చూడలేము కదా. కానీ కొంతమందిని ఈ బ్యాలెన్స్ చేయక తప్పదు, జిల్లాల వారీగా బ్యాలెన్స్ చేయాలి. అంటే రకరకాల కులాల మధ్య బ్యాలెన్స్ చేయాలి, రకరకాల జిల్లాల మధ్య బ్యాలెన్స్ చేయాలి, కనీసం ఉమ్మడి జిల్లాల మధ్య బ్యాలెన్స్ చేయాలి. మొత్తం ఇప్పుడు కొత్త జిల్లాల మధ్య బ్యాలెన్స్ ఇంకా చేయకపోయినా, ఎందుకంటే ఇంకా కొత్త జిల్లా అనే అస్తిత్వం బలంగా ప్రజల్లోకి పోలే, ఇప్పటికీ ఉమ్మడి జిల్లా అస్తిత్వం ప్రజల్లో ఉంది కనుక సహజంగానే ఉమ్మడి జిల్లాలన్నా బ్యాలెన్స్ చేయాలి. అందులో పాటు ఏ నాయకుడు జిల్లా రాజకీయాల్లో ఇక ఎదురులేని తిరుగులేని నాయకుడుగా ఉండకూడదు. ఎందుకంటే సహజంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఎవరికొరు బ్యాలెన్స్ చేస్తుంటే, మన అది కాంగ్రెస్ అయినా చేస్తారు, టీడీపీ అయినా చేస్తారు, మీకు అయ్యన్న పాత్రకు గంటా శ్రీనివాసరావు ఉంటాడు, ఓ రామసుబ్బారెడ్డికి ఓ ఆదినారాయణ రెడ్డి ఉంటాడు, ఇలా ఒక ఒక నాయకునికి ఇంకో నాయకుడు కౌంటర్ ఉంటుంది. కౌంటర్ లేకుండా ఉంటే వాళ్ళు పెద్ద నాయకులు అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు కూడా జాగ్రత్తగా కౌంటర్ చేశారు. మీరు గమనించండి, మీరు ఆ రంగారెడ్డి జిల్లాలో మల్లారెడ్డి ఉన్నాడు, పట్నం మహేందర్ రెడ్డి మంత్రివర్గం లేకపోయినా బలమైన నాయకుడు ఉన్నాడు. అక్కడ ఇప్పుడు థర్డ్ సెంటర్ ఆఫ్ పవర్గా సవితా ఇంద్రారెడ్డిని తీసుకొచ్చారు. ఖమ్మంలో ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయాడు కనుక ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అదే సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ని తీసుకొచ్చారు. సో అందువల్ల అక్కడ ఒక బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత మీకు ఈటల రాజేందర్ను తొలగించుతారని ఊహాగానాలు వచ్చే తొలగించలేదు, కానీ తెలివిగా అదే జిల్లా నుంచి, అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరో బీసీ నాయకుడైన కమలాకర్ క్యాబినెట్లోకి వచ్చేసారు. అందువల్ల ఈటల రాజేందర్కు పదవి పోకపోవచ్చు, కానీ ఒక పోటీ మాత్రం వచ్చేసింది. అంతకుముందు ఆయన ఒక్కడే బీసీ నాయకుడు, ఇప్పుడు ఇంకో బీసీ నాయకుడు వచ్చేసారు. సో ఇలా ఎక్కడికక్కడికి కొత్త నాయకుల్ని ప్రొజెక్ట్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఉండడం అనేది ఒక సహజమైన అంశం. ఇక ఇద్దరు మహిళల్ని తీసుకోవాలనుకున్నారు కనుక వచ్చారు. ట్రైబల్ రిప్రజెంటేషన్ ఇప్పటిదాకా లేదు కనుక ట్రైబల్ రిప్రజెంటేషన్ వచ్చారు. కొంతమంది ఊహించింది ఏంటంటే ఖమ్మంలో నుంచి సండ్ర వెంకట వీరయ్య వస్తాడని, లేదా తుమ్మల నాగేశ్వరరావుని ఎమ్మెల్సీగా పెట్టి తీసుకుంటారనుకున్నారు. కానీ అదేమీ చేయకుండా పువ్వాడ అజయ్ కుమార్ని పికప్ చేశారు. అలాగే మీకు గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాబినెట్ అనుకున్నారు, కానీ నల్గొండ జిల్లాలో ఆల్రెడీ జగదీష్ రెడ్డి ఉన్నాడు, అదే జిల్లా అదే సామాజిక వర్గం, అందుకని ఆయనను అక్కడ అకామిడేట్ చేయలేకపోయారు కనుక శాసన మండలి చైర్మన్ పదవి ఇచ్చి అకామిడేట్ చేశారు. అందువల్ల ఇలా ఒక్కొక్కరు పట్నం మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా తీసుకోవాలని చేసేనా మంత్రి చేస్తాను అనుకున్నారు, కానీ సవితా ఇంద్ర రెడ్డి చేరడంతోనే అవసరం రాలేదు. సో ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కమ్యూనిటీ వైజ్గా బ్యాలెన్స్ చేయాలి, లీడర్ల వారుగా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ కలిపి తీసుకోవాలి, ఒకరిని తీసుకొని ఒకరిని తీసుకోకపోతే అదో పెద్ద వివాదం అయిపోయి కూర్చుంటుంది, చాలా పెద్ద వివాదం. అందువల్ల ఇలా కాంబినేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్లలో ఉన్న పరిమితిలోమో ఇప్పుడు ఆరుగురికే కొత్తగా ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లను కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, కానీ ప్రణాళికా బోర్డు చైర్మన్గా బలమైన నాయకుడు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన వినోద్ వచ్చారు. సో ఇప్పుడు బడ్జెట్ వినోద్ తయారు చేస్తే హరీష్ రావు చదవాల్సి ఉంటుంది ఇప్పుడు. సో అందుకని ఎక్కడికక్కడికి బ్యాలెన్స్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు. సో సహజంగా ఆర్థిక మంత్రి బలమైన నాయకుడు ఉన్నప్పుడు ప్రణాళికా బోర్డు చైర్మన్ బలమైన నాయకుడు ఉండడు, ఎందుకంటే అక్కడ వీక్ పర్సన్ ఉంటారు. కానీ ఇక్కడ రెండు ఇద్దరు బలమైన నాయకులు పెట్టారు. అందువల్ల ఇక్కడ ఎక్కడికక్కడికి ఇలా బ్యాలెన్స్ చేస్తూనే ఉంటారు. ఆ బ్యాలెన్స్ చేయడం కూడా రాజకీయంగా అధినాయకత్వానికి ఒక రకమైన అవసరమో ఆవశ్యకతో చెప్పలేము, ఎందుకంటే లేకపోతే జిల్లాల్లో ఎవరో ఒక్కరే పవర్ఫుల్ లీడర్ అయిపోయి
రేపు తిరుగుబాట్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇవాళ రాజకీయ పార్టీలు వ్యక్తి ఆధారంగా ఉన్న పార్టీలు. సో వ్యక్తి ఆధారంగా ఉన్న పార్టీలు ఈ రకమైన అడ్జస్ట్మెంట్లు సహజంగా జరుగుతాయి. సో ఈ బ్యాలెన్స్లు అనేది చేస్తూ రాజకీయాలు నడుపుతుంటారు. అందువల్ల క్యాస్ట్ వైజ్ బ్యాలెన్సు, డిస్టిక్ వైజ్ బ్యాలెన్సు, మూడోది ఏంటంటే నాయకుల వైజ్గా కూడా బ్యాలెన్స్ చేస్తారు. ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నలుగురు క్యాబినెట్లో ఉన్నారు, మిగతా జిల్లాలో ఆ స్థాయిలో లేరు. నలుగురు ఉండమంటే చాలా ఎక్కువ, అందుకని ఇన్ని జిల్లాలు ఉన్నప్పుడు. అలా కొంతమంది జిల్లాల నుంచి కొంతమంది ముందుగా హామీ ఇచ్చింది ఉంటుంది. ఇప్పుడు సవితారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చేటప్పుడే ఆమెకు మంత్రి పదవి హామీ ఇచ్చారని అంటున్నారు. అందువల్ల ఇప్పుడు ఇంకేదన్నా ఆ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడంలో అటు ఇటు ఉంటే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఇస్తానంటున్నారు. వాస్తవంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే పార్లమెంటరీ సెక్రటరీలు ఇలాగే అరవింద్ కేజ్రీవాల్ ఇష్టం వచ్చినట్టు ఇస్తే దానిపైన వేటు కూడా పడింది. ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధము. ఎందుకంటే రాజ్యాంగంలో ఎందుకు చెప్పారు 15% మించకూడదు శాసనసభ స్ట్రెంత్లో అని, క్యాబినెట్ సైజు ఓవర్గా ఉండకూడదు. ఇదివరకు మనకు ఎయిర్ బస్ మినిస్ట్రీలు, జంబో సైజ్ మినిస్ట్రీలు అనేవారు. ఆ రకమైన పరిస్థితి ఉండకూడదు అనే ఇప్పుడు ఈ పేరు పెట్టారు. ఇప్పుడు దీనికి దొడ్డిదారిని ఇంకో మార్గం అనుకున్నారు. ఇప్పుడు ఎలాగైతే పిరాయింపు నిరోధక చట్టాన్ని ఎదుర్కోవటానికి ఈ రాజకీయ పార్టీల శాసనసభా పక్షాల విలీనం అనే కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రి, కార్పొరేషన్ చైర్మన్లు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న అడ్వైజర్లు, సరే ఇప్పుడు వినోద్కు కూడా క్యాబినెట్ ర్యాంక్, ప్రణాళిక బోర్డు చైర్మన్, ఇలా కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చారనుకోండి, అట్లీస్ట్ కొంతమంది సీనియర్లకైనా, ఇప్పుడు కడియం శ్రీ లాంటి వాళ్ళకైనా, ఇంకెవరికైనా. అలాగే ఈ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ఇద్దరు చీఫ్ విప్లుగా కూడా క్యాబినెట్ ర్యాంక్ దాదాపు ఇద్దరు బీసీ నాయకులు ఎంపిక చేసుకున్నారు. సో ఇలా కాస్ట్ వైజ్, లీడర్ వైజ్, డిస్టిక్ వైజ్ ఇలా బ్యాలెన్సులు చేస్తూ క్యాబినెట్ కూర్పు ఉంటుంది. అందువల్ల క్యాబినెట్ కూర్పు ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ మెరిట్. అది సాధ్యం కూడా కాదు పార్లమెంటరీ రాజకీయాలు. పార్లమెంటరీ రాజకీయాలు ఇట్స్ మోర్ ఎ పొలిటికల్ ఎక్సర్సైజ్ దెన్ మెరిట్ ఎక్సర్సైజ్. అధ్యక్షతర ప్రజాస్వామ్యంలోనైతే కూడా అప్పుడు కూడా రాజకీయాలు ఉంటాయి, కాస్తంత ఫ్లెక్సిబిలిటీ అధ్యక్షుడికి ఉంటుంది. ఇప్పుడు మనది పార్లమెంటరీ డెమోక్రసీ కనుక అవునన్నా కాదన్నా ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి, రాజకీయాల్లో పోచింగ్ ఉంటుంది, ఎదుటి వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి. అందువల్ల ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ రాజకీయాలు. అందుకే కొన్నిసార్లు చాలా సన్నిహితులకు కూడా మంత్రి పదవులు రావు. కొంతమందికి ముఖ్యమంత్రికి బాగా దగ్గర అంటారు కానీ మంత్రి పదవులు రావు. కొంతమందికి మంత్రి పదవులు పోతాయి అనుకుంటారు కానీ పోవు. ఎందుకంటే ఈ బ్యాలెన్స్లో భాగంగా పోవు. ఇప్పుడు ఉదాహరణకు ఇంద్రకరణ్ రెడ్డికి పోతుంది అనుకున్నారు, తీయలేదు. బహుశా ఆదిలాబాద్ జిల్లాలో ఇంకో మరో బలమైన నాయకుడు ఉండుంటే ఇంద్రకరణ్ రెడ్డికి ప్రమాదం వచ్చేదేమో. బలమైన నాయకుడు లేకపోవడం కూడా ఆయనకు అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి వచ్చి ఉండకపోతే మహేందర్ రెడ్డికి వచ్చేదేమో అవకాశం. బహుశా అందుకే మల్లారెడ్డి కొంత అడ్జస్ట్ చేశారు, మహేందర్ రెడ్డికి వచ్చేదేమో, కానీ అది రాలేదు. ఇలా ఒక్కొక్క ఈక్వేషన్స్ను బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకు మీకు తలసాని శ్రీనివాస యాదవ్ ఆల్రెడీ పద్మారావు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కనుక మీకు ఇక్కడ దానా నాగేందర్ లాంటి వాళ్ళు బీసీ నాయకుడు అయినా కూడా ఆయన మంత్రి పదవి రాలేదు. ఇలా రకరకాల అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఈ అడ్జస్ట్మెంట్లో భాగంగా మంత్రి పదవులు వస్తుంటాయి. ఈ అడ్జస్ట్మెంట్లు అనేది చాలా పెద్ద మ్యాథమెటికల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేసేవాళ్ళు, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవారు. ఇప్పుడు అలా అంటే ఆర్గానిక్ పాలిటిక్స్ ఇవి, ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటి పాలిటిక్స్ బ్యాలెన్స్లు చేస్తూ చేయాల్సి ఉంటుంది.